నమస్తే చిన్న, మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు గారు, ఏం చేస్తుంటారు సార్? మీరు లేబర్ పనికి వెళ్తుంటాం సార్. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు, మరి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా, లేదంటే వైసీపీ ప్రభుత్వం? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి రావాలని కోరుకుంటున్నాం సార్. సో ఎందుకని కావాలనుకుంటున్నారు? 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాల పరిపాలనలో ఏమంది సార్? దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అరాచకాలు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు దాడులు చేయాలి, ఇవన్నీ తప్ప అభివృద్ధి ఏం లేదు. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని లేకుండా చేశారు. కనీసం ఇది రాజధాని చెప్పుకున్న పరిస్థితి ఏపీకి లేదు. అటువంటప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందని సార్ ఒకటేయాలంటారు? అంటే ఇక్కడ క్యాపిటల్ పెడుతున్నాం విశాఖపట్నంలో అంటున్నారు, మీకు నిజంగా ఇక్కడ కావాలా క్యాపిటల్? సార్, క్యాపిటల్స్ ఇప్పుడు విశాఖపట్నం అనేది ఎప్పుడూ అభివృద్ధి చెందింది. అభివృద్ధిని చెందిన ఇప్పుడు అమరావతి ఉంది. అమరావతి ఫస్ట్ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అన్నారు. ఇప్పుడు 3 రాజధానులు అంటుంటారు. ఇప్పుడు 3 రాజధానులు పోనీ చేసినా సరే అక్కడ అభివృద్ధి అనేది ఇప్పుడు ఒక రాజధాని లేకుండా కూడా ఈరోజు మనకి కనిపిస్తుంది. అది సార్, అటువంటి పరిస్థితిలో ఇప్పుడు వైసీపీకి ఓటు వేయాలంటే ఏం చేశారని అభివృద్ధి ఏమి లేదు. యువతకు జాబులు లేవు. తర్వాత పెట్టుబడులు మనకి ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కూడా ఎక్కడ రాలేదు. అది సార్ ఏంటి, ఇక్కడ 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారుగా, మీరు ఎందుకని లేవంటున్నారు? గుడివాడ అమర్నాథ్ గారు ఎక్కడ తెచ్చారండి? అతను దావేస్కి ఎక్కడికైనా వెళ్ళారు. దావేస్కి వెళ్ళాలంటే చలి వేస్తుంది అంటారు అందరూ. ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గారు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని చేశారు. ఇతను గుడివాడ అమర్నాథ్ గారు అతను చెప్పే కథలు ఏంటంటే కోడిగుడ్డు కథలు చెప్తున్నారు. అతను కోడి గుడ్డెట్టాలి ఇవ్వాలి ఇవ్వని ఒక మినిస్టర్ మాట్లాడి మాట్లాడేవి. అది ఎక్కడ ఏ కంపెనీ తెచ్చాడు, ఎక్కడ పెట్టుబడులు తెచ్చాడు, ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు మీరు చెప్పాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. సార్, అసలు విశాఖపట్నం పరిస్థితి ఈ 5 ఏళ్లలో ఎలా ఉంది సార్? ఇక్కడ భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియాలు ఇలాంటివి వచ్చినాయి అని అంటున్నారు, అందులో ఎంతవరకు వస్తుంది? రుసుకొండ మీరు చూసే ఉన్నారు, రుసుకొండ మొత్తం అక్కడ మొత్తం స్థలం అంతా రీసార్ట్స్ కొట్టేసి మొత్తం కొండ మొత్తం గుండె గీసి మొత్తం అంతా ఒక ప్రకృతిని సర్వనాశనం చేశారు. ఈ కబ్జాలు చాలా జరుగుతున్నాయి సార్ విశాఖపట్నం. ల్యాండ్ మాఫియా వైవి గారు కానీ లేకపోతే విజయసాయిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ భూ కబ్జాలు ఇలాంటివి జరిగినాయి అంటారు, అందులో వాస్తవం ఉందా? వాస్తవం సార్, వాస్తవం లేకుంటే ఎవరు మాట్లాడరు కదా. వైవి సుబ్బారెడ్డి గారైనా విజయసాయిరెడ్డి గారైనా వచ్చిన తర్వాత భూ కబ్జాలు ఎక్కడికెక్కడగా పెరిగిపోతున్నాయి ఎక్కడికెక్కడ అని చెప్పి చాలామంది చెప్తూనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు సార్. విశాఖపట్నం సార్, విశాఖపట్నం అనేది డ్రగ్స్కి గంజాయికి అడ్డాగా మారిపోయిందని చెప్తున్నారు, కొంతమంది ఏం వాస్తవం లేదన్నారు, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? మన విశాఖపట్నంలో ఎన్నో టన్లు డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. చాలా గంజాయి బ్యాచ్లు కూడా ఎక్కువైపోయి సార్, చాలా దారుణం. అంటే రౌడీయిజంకి గంజాయి ఎక్కువ ఇచ్చేసి చాలా ఇబ్బందులు గురి చేస్తుంటారు మొత్తం అంతా. డ్రగ్స్ కూడా మీరు మనం చూసారు విశాఖపట్నంలో పట్టుబడడం. మరి ఇలాగ ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది ప్రభుత్వం అరికట్టలేకపోతుందండి. సార్, మరి మీ విశాఖపట్నం పరిధిలో అక్కడ యాక్చువల్గా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నా, ఈ ప్రాంత డెవలప్మెంట్ చేయాలన్నా, రైల్వే జోన్ లాంటిదో, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదన్నా కాపాడాలన్నా కూడా ఎంపీ పరిధిలో ఉంటుంది. పార్లమెంటులో ఇక్కడ పోటీ చేసే వాళ్ళల్లో ఇప్పుడు ఉన్నారు భర్త గారు ఉన్నారు ఇటు పక్క కూటమి తరఫున, అటు పక్క బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఇద్దరులో ఎవరైతే కేంద్రంతో పోరాడి నిధులు తీసుకురాగలరని మీరు అనుకుంటున్నారు? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో మన భర్త గారి గెలిస్తే నిధులు తీస్తారని మేము ఆశిస్తున్నాం. ఏంటి సార్ ఇక్కడ భర్త గారి గురించి అసలు ఏంటి మీ అభిప్రాయం అండి? భర్త గారు ఇప్పుడు ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో సెంట్రల్ గవర్నమెంట్తో పొత్తుంది కాబట్టి ఇప్పుడు భర్త గారు ఇక్కడ గెలిచారని అనుకుంటే పొత్తుదారు మన కేంద్ర నిధులుగా విడుదల చేసే అవకాశం ఉంటుంది సార్. అందుకే అతను గెలాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న, మీ పేరు? కృష్ణబాబు. ఏం చేస్తుంటారన్న మీరు? కార్పెంటర్ వర్క్ చేస్తారు అన్న. రాష్ట్రంలో అయితే ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎన్నికలు తెలుసు కదా మీకు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, ఇలా మీరు ఎండలో కూడా పనులు చేస్తున్నారు, ఈసారి ఎవరు వస్తే మీలాంటి వాళ్ళకి బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? నాకు కావాల్సింది చంద్రబాబు. చంద్రబాబు గారు ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది అసలు మీలాంటి వాళ్ళకి? అన్నట్టు మాకు అవకాశం ఏంటి ఇవ్వలేదండి. నాకు కీడిపోతే బాగుంటుంది. అంటే మీకు పనులు అవన్నీ ఉన్నాయా ఈ ప్రభుత్వంలో? అసలు ప్రభుత్వం ఏంటి లేవు. ఏం లేవా? పథకాలు అవన్నీ ఇస్తున్నాం మేము అంటున్నారు, పథకాలు ఏమి రావట్లేదా? ఏం పథకాలు రాలేదు. ఎందుకని రాలేదు? ఏం అనుకున్నది ఎత్తి ఇవ్వలేదు కదా. ఎత్తి ఎత్తి ఇస్తే ఎత్తి ఉన్నా చేయలేం కదా. ఏమన్నా ఎత్తి ఇవ్వలేదు కదా. కార్పెంటర్ కోసం పట్టించుకోలేదండి. మా మారుచూపుల్లో చూసారు.
ఇప్పుడు ఈ సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉప్పులు పప్పులు బియ్యం ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఏమైనా రేట్లు ఎందుకండి? మా కొనుక్కున్న రేట్లు ఏ రేటు కొంటే ఆ రేటు కొనుక్కోవడం తప్ప మాకు మాకు తెలుసు. మీరు సంపాదించుకునే దానికి పనులు ఉంటున్నాయి అసలు? రోజు సంపాదించిన ఏ రోజుకి బతుకం ఆ రోజే మా బతుకం. కూలీలు కేటాయించుకుంటే ఇప్పుడు సరిపోతున్నాయా? మరి వీళ్ళు పెంచిన రేట్లకి మీకు వచ్చే జీతానికి సరిపోతుంది? ఏ రేటుకి ఆ రేటు కొనుక్కోండి. ఇంక మా కాట కదా పేతకొండము బతకలాడు రోడ్డు జగన్ పేతకొండ బతకలాడు. బతకలేం కష్టమే. ఎందుకని ఎందుకని బతకలేదు? ఇప్పుడు ఇదివరకు అన్నా క్యాండిల్ ఎప్పుడన్నా భోజనం చేశారు మీరు? మా తిన్నదండి. మా క్యారెజ్ రూపాయలు 5 రూపాయలు మా క్యారేజ్ భోజనమే బాగుంది. ప్రజెంట్ మాకైతే రేట్లు మాత్రం మా పిల్లలకి వేస్తాను రండి. ఆ విషయంలో తప్పు లేదు, కానీ మా దగ్గర లాగేస్తాను. మా పిల్లలకి అమ్ముడు పైన వేస్తాను. ఆ విషయంలో తప్పు లేదు. అమ్ముడు వేస్తాను, దాని గురించి వదిలేయండి. పిల్లలకి చూస్తాను తప్ప మాకైతే మాకు మా మా దగ్గర రేట్లు ప్రతి దానికి ఉప్పుతో సహా కొనలేకపోతాం. మంచినీరు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే మంచినీరు మాకు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు మంచినీరు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. కరెంటు బిల్లు ఇంతకుముందు 500 400 వచ్చేది, 400 500 వచ్చేది, 1300 1400 ఇప్పటికే బిల్లు చూపించమంటే చూపిస్తాను. బిల్లు కూడా అలాగే అయిపోతుంది. మా షాప్ బిల్లు 1300 ఎక్కువ వచ్చేది కాదు, ఇప్పుడు ఎంత 3000 లోపల రావట్లేదు బిల్లు. ఇదే మా షాపు. ఇంతకుముందు 1300 1400 1200 వచ్చేది, ఇప్పుడు అయితే 3000 దాటే వస్తుంది తప్ప 3000 లోపల రావట్లేదు. అంటే మీకు ఒక అమ్మఒడి మాత్రం ఇంకేం రావట్లేదు? ఒక అమ్మఒడి అతను చూపించిన ఇది అంతే. మా అమ్మగారికి 40 సంవత్సరాలు కాబట్టి 40 సంవత్సరాల డబ్బు కూడా అమ్మకి పడలేదు. నాన్నగారికి ఒక ఫ్యాంక్షన్ వస్తుంది. జగన్ గారు వచ్చిన తర్వాత నాన్నగారు ఫ్యాంక్షన్ శాంక్షన్ చేశారు అంతే. అయితే మీకు ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మీరు? నాదైతే తెలుగుదేశం బస్ ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి తెలుగుదేశమే. అది చంద్రబాబు గారు బాగా చేస్తారు. దీనికంటే అతను ఏ బీమా లేకపోయినా సరే ఆయన తరపు నుంచి విశాఖపట్నంలో పరిస్థితులు ఏంటి భయ్య? ఇక్కడ జగన్ వచ్చిన తర్వాత గంజాయి ఇవన్నీ పెరిగినాయి అంట, నిజమేనా? కంపల్సరీ. చాలా మంది జైల్లో ఉన్నారు ఇప్పుడు. గంజాయి బాగా ఎక్కువైంది ఇక్కడ. మాకైతే మా వెలపూడే మాకు భూ కబ్జాలు ఇలాంటివి కూడా జరిగినాయి అంట, నిజమేనా? భూములన్నీ కబ్జాలు చేయడం విజయసాయి రెడ్డి ఇలాంటి జరుగుతున్నాయి కదా ఎండా. భూ కబ్జాలు అవుతున్నాయి, భూ కబ్జాలు అవుతున్నాయి కదా, భూ కబ్జాలు అవుతున్నాయి ఆల్రెడీ. కొండలు కొట్టేయడము భూ కబ్జాలు అవుతున్నాయి. ఎంపీగా అయితే ఎవరు కావాలనుకున్నారు, భర్త గారా లేకుండా బొత్స ఝాన్సీ గారా? ఎక్కడెక్కడ తెలుగుదేశం తరఫునేమో భర్త గారు ఉన్నారు, వైసీపీ తరఫునేమో ఝాన్సీ గారు, ఇద్దరు ఎవరు కావాలనుకుంటున్నారు? మాకైతే మా ఏరియాకైతే ఎలక్పూట్ రామకృష్ణ బాబు అండి.